హలో అక్క జర ఆగాగు ఎందుకు అంత లొల్లి చేస్తున్నావు నీ ఆస్తులు ఏమైనా ఎత్తుకుపోయినరా ఏంటి అది కాదు కదా మరి నీ లొల్లి ఏంటి ఓటేద అనుకున్నా కానీ ఇంటి పక్క వాడికి ఇచ్చి ఇంటి మాకి ఇయ్య పోతే మేమే అనుకోవాలి ఇయ్య పోతే అసలు కేకుండా ఉండాలి ఎవరికైనా గానీ 100 ఓట్లు ఇవ్వమ మెజారి మామూలు ఏది వర్గం కింద 100 ఓట్లు డబ్బులు ఏమైనట్టు ఓహో గదా సంగతి ఒకవైపు జీవితాలు భగ్నం అవుతుంటే ఓటికి నోట్లు గీయలేదని ఎంత సకంగా అడుగుతున్నావు అక్క నీకు తెలువదా ఓటికి నోటు గీయడం ఎంత నేరమో తీసుకోవడం గంత నేరమని మరి గసంటప్పుడు గదేదో ఓటికి నోటు మన హక్కు అయినట్టు ఆ లొల్లేంది మనకు ఓడికి నోటు ఇచ్చిండంటే మన మీద సవారీ షురు చేయడానికేనక్కా దయచేసి ఓటికి నోటు తీసుకొని భావితరాల భవిష్యత్తును పాడు చేయకండి మరి ఏపీలోను ఎలక్షన్లు వస్తున్నాయి గందా మీరు కూడా ఇజ్జత్తు మెలిగి ఓటికి నోటు తీసుకోకుండా సేవ చేసేటోడిని ఎన్నుకోండి లేకుంటే ఏటైతదో మీకు ఎరుకనే కదా టీఆర్ఎస్ తప్పిద్దాం అనుకున్న ఈ సంవత్సరం కానీ ఈ దెబ్బతో టీఆర్ఎస్ కూడా రాదుగా